Hi everyone, welcome to Acharya Computer Channel. Maniki AP-TET ki sambandhinchinatuvanti official news aithe raavadam jarigindi. Manam raasinatuvanti AP-TET sambandhinchinatuvanti response sheets anevi online lo available ga unnayandi. Mana official websites lo deeni anitni kuda pedalam jarigindi. Idi ee vidhanga download cheskovali ante mana official website open chesin tarvata first option response sheets available in candidate login ani adagadam jarugutundi. Tarvata maniki ఈ విధంగా క్యాండిడేట్ ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అలాగే వెరిఫికేషన్ కూడా అనడం జరుగుతుంది. తర్వాత దాన్ని లాగిన్ అయిన తర్వాత మనకి రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఈ రెస్పాన్స్ షీట్స్లో మనం పెట్టినటువంటి ఆప్షన్ అదేవిధంగా కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండింటిని మనము చూసుకొని మనకి వచ్చినటువంటి మార్క్స్ అనేది మనం అంచనా వేసుకోవచ్చు. కానీ ఇవే మనకి ఫైనల్ మార్క్స్గా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేసినటువంటి నార్మలైజేషన్ ప్రాసెస్ని మనం ఏపీ ప్రభుత్వం మొదటిసారిగా మనకి టెట్లో ప్రవేశపెట్టడమే జరిగింది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెట్లో ఏ టెట్లో కూడా మనకి నార్మలైజేషన్ అనేది మనకి లేదు. మొట్టమొదటిసారిగా మన ఏపీ ప్రభుత్వము ఇక్కడ మనకి టెట్ నిర్వహణలో నార్మలైజేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఒకరండి, దీనివల్ల మనకి మార్కులు అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే మనకి బీసీ అభ్యర్థులు 75కి దగ్గరగా వచ్చి, అదేవిధంగా ఓసీ అభ్యర్థులు 95కి దగ్గరగా వచ్చి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వికలాంగులకు సంబంధించి 60కి దగ్గరగా వచ్చి ఎవరైతే పాస్ కాలేకపోయారో, అంటే క్వాలిఫై కాలేకపోయారో, వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో నార్మలైజేషన్లో కలిపేటువంటి యాడ్ స్కోర్ వల్ల వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఎన్ని మార్కులు అనేవి నార్మలైజేషన్ ద్వారా మనకి యాడ్ అవుతాయి అంటే మనం దీన్ని ఖచ్చితంగా మనము చెప్పలేం. ఎందుకంటే ఏ రోజు పేపర్స్ అనేవి ఏ విధంగా కఠినత స్థాయిని అనుసరించి నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మనం ఏపీ ప్రభుత్వం అనేది ఈ విధంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒకరండి, దీన్ని మనం బేరీ చేసుకొని ఇప్పుడు వచ్చినటువంటి మార్కులు అనేవి ఖచ్చితము కాదు. ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత 5 నుంచి 10 మార్కులు అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు. మరి ముఖ్యంగా ఎవరైతే బార్డర్ వరకు వచ్చి క్వాలిఫై కాలేకపోతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఓకేనండి. మరి అదేవిధంగా మనకి రెస్పాన్స్ షీట్ సంబంధించి ఒక న్యూస్ తర్వాత, ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎందుకు అవైలబుల్గా ఉన్నాయి అంటే ఇందులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, అంటే మనకు ఆప్షన్స్లో తప్పులు ఉన్నట్లయినప్పటికీ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా మనము వాటికి సంబంధించి మనం రెస్పాండ్ అయ్యి మన యొక్క అబ్జెక్షన్స్ అనేవి మనము చెప్పే అవకాశం అయితే ప్రభుత్వం మనకి కల్పించింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి 1/9/2022 అయితే మనకి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి మనము 6/6 వరకు కూడా మనకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అనేవి వెబ్సైట్లో పొందుపరిస్తే వాటిని పరిగణలోకి తీసుకొని ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సవరించి మనకి ఒక కీన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత దాని ఆధారంగా మనకు ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకరండి, కావున అందరూ కూడా ఈ రెస్పాన్సిట్స్ ఆధారంగా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే మనకి 1/6 నుంచి మనకి వెబ్సైట్లో ఉన్నటువంటి అఫీషియల్ లింక్లో ఓ లాగిన్ అవి ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి క్వశ్చన్ ఐడి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఐడి టైప్ చేసి ఆ క్వశ్చన్ నెంబర్ ఐడిలో ఏదైతే తప్పు ఉన్నదో దాన్ని మనము కింద టైప్ చేసినట్టయితే దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మనకి సరైన రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. కావున మనకి ఈ రెస్పాన్స్ షీట్స్ ఆధారంగా మార్కులు అనేది మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా నార్మలైజేషన్లో కలిసేటువంటి మార్కులు కూడా మనకి ఒక మంచి అవకాశంగానే తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఓకేనండి. మనకి డిఎస్సి కూడా త్వరలోనే ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క చిన్న చిన్న డిఎస్సీలు చూసి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది కేవలము 2018లో మిగిలిపోయినటువంటి పోస్టులను మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది. అవి కూడా కొన్ని ప్రత్యేకమైన పోస్టులు మాత్రమే, అంటే ఉర్దూ, కన్నడ, అదేవిధంగా కొన్ని సంబంధించినటువంటి ఒక స్పెషల్ సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే ఇప్పుడు రిక్రూట్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్ డిఎస్సి, మనకి మెగా డిఎస్సి అనేది త్వరలోనే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, బీ ప్రిపేర్. థ్యాంక్ యూ ఎవరీ వన్ టీమ్ ఏసీసీ.